అందరికీ నమస్తే మీరు చూస్తున్న ఈ చిన్న చిన్న ఆకులు ఉండి చాలా అందంగా ఉన్న దీనిని అత్తిపత్తి అంటారు అత్తిపత్తి దీనిని సంస్కృతంలో లజ్జాలు అని కూడా అంటారు ఇది నీళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఇలాంటి చల్లని ప్రాంతంలో ఎక్కువగా మలుస్తూ ఉంటుంది దీన్ని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే మనం ఈ ఆకుల్ని చూడండి దీన్ని టచ్ చేసినట్లయితే అలా అలా ముడుచుకుపోద్ది అనమాట ఇది ఇది చూడండి ఇలా ఉంది బాగా ఇలా పట్టుకోగానే ఇలా ముడిచిపోతుంది ఇలా చూడండి ఇది కూడా అలా అన్నమాట ఇలా మనం గుర్తుపట్టచ్చు దీన్నే అత్తిపత్తి అంటారు ఇది మనం ఇలా గుర్తుపట్టి దీన్ని మనం చాలా రకాల రోగాలకి తగ్గించుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని మొక్క అంటే దీనివల్ల ఎలాంటి నష్టం అయితే ఉండదు ఎన్నో రోగాల్ని ఇదైతే తగ్గిస్తుంది మరి ఎన్ని రోగాలను తగ్గిస్తుందో ఒకసారి చూద్దామండి ఎరుపు తెలుపు పసుపు సెగ రోగాలు అంటే కొంతమంది మూత్రం పోయటం వల్ల ఆ మూత్రం ద్వారా కొన్ని రకాల జబ్బులు అయితే వస్తాయి అందులో ఎరుపు తెలుపు ఇలా అయితే దీనికి ఏం చేయాలంటే అత్తిప అత్తిపత్తి ఆకు అలాగే మంచి గంధం పొడి అంటే స్వచ్ఛమైన గంధం పొడి ఈ రెండు తీసుకొని కలబంద గుజ్జుతో మెత్తగా నూరి మాత్రలు కట్టి నీళ్ళలో పెట్టి దాన్ని నిలవ ఉంచుకోవాలి నిలవ ఉంచుకున్న తర్వాత ఈ మాత్రల్ని రోజుకి రెండు పూట్ల ఒక మాత్ర చొప్పున తీసుకుంటే ఆ స్త్రీ పురుషులకు సంబంధించిన రోగాలు సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా పురుషుల్లో ఈ మాత్ర వల్ల విర్య వృద్ధి కూడా బాగా కలుగుతుంది అనమాట ఇంకా కురుపులు నారి కురుపులు దీనికి ఏం చేయాలంటే అత్తిపత్తి ఆకులు మెత్తగా నూరి ఈ ఆకుల పైన వేసి కట్టుకొడుతూ ఉంటే అవి కూడా కృపులు తగ్గిపోతాయి అయితే మాంసం చేపలు గోంగూర వంకాయ లాంటి పదార్థాలు ఇవి తినకూడదు అనమాట మరి కొంతమందికి నెలసరి ఆగే నెలసరి మళ్ళీ వచ్చుటకు అంటే ఆగిపోయిన నెలసరి మళ్ళీ రావడానికి ఏం చేయాలంటే అత్తిపత్తి ఆకులు తీసుకోవాలి వీటిని నీళ్లు ఆరబెట్టి బాగా పొడి చేసుకోవాలి ఇందులో పటికి బెల్లం రెట్టింపు అంటే ఒక భాగం అత్తిపత్తి ఆకుల పొడి పటికి బెల్లం రెట్టింపు తీసుకొని దీన్ని కలిపి పూటకి ఒక స్పూన్ చొప్పున గ్లాస్ నీళ్ళలో వేసి తాగుతూ ఉండాలి అయితే బెల్లం నువ్వులు అలాగే గంజి తీపి పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి బెల్లం నువ్వులు గంజి తీపి పదార్థాలు బాగా తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకోవడం ద్వారా ఆగిన నెల సరి ఏదైతే ఉందో అది మళ్ళీ వస్తుంది ఇక విరియ స్తంభనకు చాలామంది స్త్రీల దగ్గరికి వెళ్ళేసరికి అంటే స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి వారికి త్వరగా అది అవుతు అయిపోతుందనమాట దీనికి ఎక్కువ సమయం వాళ్ళు చేయాలి అంటే శృంగారం ఎక్కువ సమయం చేయాలంటే దీనికి ఏం చేయాలంటే అత్తిపత్తి వేర్లు తీసుకోవాలి వీటిని వేర్లని పాలతో కానీ పాలతో కానీ బాగా నోరాలి నూరిన తర్వాత వచ్చిన గంధం ఏదైతే ఉందో దాన్ని పురుషులు తన అరికాళ్ళకు మర్దన చేసుకొని చేసినట్లయితే చాలా ఎక్కువ సమయం అచ్చేయగలరమాట స్త్రీతో అయితే తీపి పదార్థాలు బాగా వాడాలన్నమాట అంటే బెల్లం కానీ ఇలాంటివి బాగా తింటూ ఉండాలి తేనె బెల్లం ఇక బోధకాలు మంట అంటే చాలామందికి బోధకాలు వచ్చి చాలా ఇబ్బంది ఉంటుంది అలాంటి ఏం చేయాలంటే అత్తిపత్తి ఆకులు ఐదు గ్రాములు మిరియాలు తొమ్మిది ఒక కప్పు నీటిలో తీసుకొని బాగా నూరి దీన్ని ఆ బోధకాలు పోయేసి కట్టుకొడుతూ ఉండాలి ఇలా కట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ మంట తగ్గుతుంది అయితే చేపలు మాంసం ఇలాంటి పదార్థాలు తినకూడదు అనమాట ఇక చూడండి స్త్రీ యొక్క యోని బిగువనకు చేయవలసిన పని ఏంటంటే కొంతమంది స్త్రీలు యోని బిగుతనం లేకుండా బాధపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అత్తిపత్తి ఆకులు తీసుకొని దీని తేనెతో మెత్తగా నూరి దీని యోని పెదవులకు రాస్తూ ఉండాలి ఇలా రాస్తూ ఉంటే యోని చాలా బిగువుగా మారుతుంది ఇంకా స్థనాల బిగువుకు స్థనాలు బిగువుగా ఉండాలంటే స్త్రీలు చేయవలసిన పని ఏంటంటే అత్తిపత్తి సమూల చూర్ణం అలాగే అశ్వగంధ దుంపల చూర్ణం ఈ రెండు సమంగా కలిపి రాత్రి సమయంలో స్తనాలపైన రాసి ఉదయాన్నే కడుగుతూ ఉన్నట్లయితే ఆ జారిన స్తనాలు కూడా మళ్ళీ బిగువుగా మారితే అయితే పాలు నెయ్యి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి ఇక నీళ్ళ విరేచనాలు అలాగే రక్త మొలలు ఇవి ఎక్కువగా నీల విరేచనాలు రక్త మొలలు ఉన్నవాళ్ళు అత్తిపత్తి సమూల చూర్ణం మూడు నుంచి ఒక ఐదు గ్రాములు తీసుకోవాలి దీంట్లో పంచదార ఒక చెమ్సా కలిపి రెండు పూటలు సేమిస్తూ ఉంటే నేల విరోచనాలు తగ్గుతాయి అలాగే రక్తం వల్ల కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇంకా అతి మూత్రం అతి మూత్రంతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే పచ్చని పూలు అంటే అతిపత్తి చెట్టుకి కొన్ని చెట్లకి పూలు పూస్తూ ఉంటాయి వాటి పూలు తీసుకొని ఇందులో కొంచెం పంచదార కానివ్వండి తేనె కానివ్వండి కలిపి చక్కగా నూరి కుంగుడు గింజ అంత మాత్ర చేసి గా మన నీళ్ళలో ఆరబెట్టుకొని దీన్ని మర్రి చెక్క మర్రి చెక్క యొక్క కషాయంలో దీన్ని తాగుతూ ఉన్నట్లయితే అతిమూత్రం వ్యాధి కూడా తగ్గిపోతుంది ఇంకా ఏదైతే కొంతమందికి కుళ్ళిన గాయాలు పుండ్లు అంటే కుళ్ళిన గాయాలు పుండ్లు షుగర్ పుండ్లు ఇలా ఉంటాయి ఇలా 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 వాళ్ళు ఏం చేయాలంటే అత్తిపత్తి ఆకుల్ని ముద్దుగా నూరి అందులో కొంచెం పసుపు కలిపి ఈ దీన్ని తీసుకొని ఎక్కడైతే వాళ్ళకి పుండ్లు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అక్కడ రాస్తూ ఉన్నట్లయితే మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ పండ్లు ఆ పుండ్లు అయితే అన్నీ కూడా ఇక మానిపోతాయి ఇంకా ఇది కొన్ని రకాల జబ్బులు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇంకా దీన్ని ఏంటంటే కొంతమంది పూజల్లో వాడుతూ ఉంటారు పూజలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే దీని ద్వారా ఒక మంచి కాటుకైతే పెట్టుకోవచ్చు కాటుకంటే కంటికి సంబంధించిన సమస్య అన్ని పోతాయి ఈ కాటుకు పెట్టుకోవడం ద్వారా అది ఎలాగో చూడండి అత్తిపత్తి చెట్టు సమూలం ఒక కేజీ తీసుకోవాలి అంటే ఆకులు వేర్లు ఇవన్నీ తర్వాత దీన్ని బాగా కడిగి నలగొట్టి అందులో నాలుగు నాలుగు వంతులుగా ఎక్కువగా నీళ్లు పోసి ఒక రాత్రి అంతా నానబెట్టి ఉదయాన్నే దీన్ని పొయ్యి మీద పెట్టి ఒక కేజీ కషాయం అంటే నాలుగు వంతులు ఒక ఒకటి మాత్రం మిగలాలి దీన్ని పోసి ఆకులు తీసుకొని ఇందులో ఒక కేజీ అంటే ఒక 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 కేజీ మోయినంగా నువ్వులు నూనె పోసి తైలం వరకు మిగలాలన్నమాట తర్వాత దీన్ని బాగా మరగబెట్టాలి తర్వాత ఆ నూనెలో కనుక దీపం వెలిగించి ఆ పైన మంట తగిలేలా ముక్కుడు పెట్టాలి అంటే రాగి పల్లెంతో ముక్కుడు పెట్టాలన్నమాట దానికి మసి అంటుకుంటుంది ఈ మసి తీసి దీంట్లో కొంచెం ఆవు నెయ్యి కలిపి దీన్ని కాటుకు కనుక పెట్టుకున్నట్టయితే కంటికి సంబంధించిన ప్రతి సమస్య కూడా పరిష్కారం అవుతుంది అంటే కళ్ళు మంటలు కళ్ళు పోతలు అంటే కంటి మస్కలు కంటి పొర సమస్యలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట అతివృతి చెట్టు అయితే ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి ముళ్ళు ఉన్న చెట్టు రెండు ముళ్ళు లేని చెట్టు మనం బాగా చూసినట్లయితే ముళ్ళు ఉన్న చెట్టు ముళ్ళు లేని చెట్టు అయితే ఉంటాయి బాగా గమనించండి దీన్ని తుమ్మాకుల్లా ఉంటాయి సర్కార్ కంపలా ఉంటుంది మరి ఎలా గుర్తుపట్టాలి అలా టచ్ చేయగానే చూడండి ఇలా ఇది చాలా అద్భుతమైన ఔషధమైన చెట్టు చాలామంది దీన్ని ఏదో పిచ్చిమొగ్గా అనుకుంటూ ఉంటారు కాదండి ఇది చాలా శక్తివంతమైన చెట్టు కూడా ఇంకా దీన్ని కొన్ని పూజల్లో కూడా వాడుతూ ఉంటారు ఇక చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో పైన కామెంట్ అయితే రాయండి అలాగే దీన్ని వల్ల ఉపయోగాలు ఏమైనా ఉంటే మీరైతే కామెంట్లు తెలియపరచండి ఎందువల్ల అన్ని విషయాలు నాకే తెలియాలని అయితే లేదు నేను ఎన్నో వేళ్ళుగా సేకరించిన విషయ పరిజ్ఞానాన్ని మీకైతే నేను చెప్తూ ఉన్నాను